కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిక్కాల దర్బాబు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి అతి భారీ ఎత్తున ఉండే 51 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి శ్రీకారం చుట్టారు. కాకినాడ రూరల్ మండలం కేంద్రమైన కరప పెనుగుదురు గ్రామాల మధ్య మెయిన్ రోడ్డుకి ఆనుకుని స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. షష్ఠి సందర్భంగా మంగళవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు హోమాలు జరిపించి అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ వల్లీ దేవా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ఎస్ సభ్యులు పంతం నానాజీ పార్టీ కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా భారీ సంఖ్యలో భక్తులు పూజలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. తెలుసా అండి, ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు ఒక్కడే. శైవ వైష్ణవాలు రెండు కూడా వెంకటేశ్వరకి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట, మురుగన్ అంటే మేనల్లుడు, మరుమదన్ అన్నట్టు విస్తృతి వై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది. నాన్నగారు నేను దేవాసేనాపతిని కావలసిందేనా ఆయన అన్నారు. చిత్రం వచ్చేసారు ఆయన, తన అనుష్ఠానంలో తను ఉన్నారు. ఈలోగా పరమశివుడు ఒక సంకల్పం చేశారు. పరమశివుడికి ఒకప్పుడు కోరిక పుట్టిందిట, నేను ఇప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర. ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుంటుంది కదా, ఓడిపోవడం అనేటువంటిది కూడా మనిషి జీవితంలో సమ్మానంగా ఎప్పుడు మారుతుంది. పుత్రాదిచ్చేత్ పరాజయం, తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం, తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే ఉరే నేను శ్లోకానికి అర్థం ఇన్ని మాటలు చెప్పాను కానీ నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకం సమ్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపున పుడతాడా అనుకున్నట్టు పరమశివుడు కూడా ఒక ఇప్పుడు సనత్కుమార్ల వారికి ఈ కోరిక, పరమశివుడికి ఆ కోరిక. ఒకనకొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసురు సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు. శ్రీశైల పర్వతం మీద దిగుతారు. భాగవతంలో చతుర్థ స్కందం అనుకుంటే అందులో చెప్తారు దీని గురించి. వాళ్ళు తప్ప అమ్మా నీ కడుపున మాత్రం ఒక చిన్న బుచ్చు అయ్యేగా పుట్టాలమ్మా అని సనత్కుమార్ల వారు పరమశివుడికి మనం ఇచ్చారు. అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే వ్యక్తి అని పేరు పెట్టుకోవాలి. స్వామి అని పేరు కేవలం సుబ్రహ్మణ్యుడి. మనం వెంకటేశ్వర స్వామి అంత మంచిది అని తప్ప నేను అంటలేదు, కానీ ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో, ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ సంతానం కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటారో. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ప్రత్యేకించి